Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు జగన్పై ఉన్న కేసులు ఏమిటి? ఛార్జ్ షీట్లు ఏం చెబుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో సిబిఐ నమోదు చేసిన కేసుల్లో విచారణ కొనసాగుతోంది. హైదరాబాదులోని సిబిఐ కోర్టు వీటిని విచారిస్తోంది. ప్రస్తుత మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అందించాలని, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించి 2 నెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు దేశంలోని అన్ని హైకోర్టులను ఇటీవల ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేసులను త్వరితగతిన విచారణ చేయాలని, హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తిని, హైదరాబాద్లోని ప్రిన్సిపల్ సిబిఐ జడ్జ్ ప్రిన్సిపల్ ఏసీబీ జడ్జిలను తెలంగాణ హైకోర్టు 1 అక్టోబర్ ఆదేశించింది. ఎంపీలు ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం క్రింద ఉన్న కేసులను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో జగన్పై సిబిఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్లోని సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకరరావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఎంపీగా ఉన్న జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో క్విడ్ ప్రోకో పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్స్, ఇతర అవకాశాలు ఇప్పించి బదులుగా సొంత సంస్థ జగతిలో పెట్టుబడులు చేయించుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ పెట్టుబడులను లంచాలుగా చూపిస్తూ ఆ డబ్బును హవాలా చేయడంలో జగన్ కీలక పాత్ర పోషించారన్నది అభియోగం. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10 సిబిఐ విచారణకు ఆదేశించింది. 2011 ఆగస్టు 17 సిబిఐ కేసు నమోదు చేసింది. 2004 నుండి 2009 మధ్యకాలంలో నేరం జరిగిందన్న అనుమానంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, లెక్కలు తారుమారు చేయడం, క్రిమినల్ మిస్కాండక్ట్తో పాటు అవినీతి నివారణ చట్టాల క్రింద కేసు నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకే చెందిన విజయసాయిరెడ్డి ముఖ్య నిందితులుగా మొత్తం 71 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే సిబిఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. వీటి ఆధారంగా ఈడీ 5 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో మొదటి ఛార్జ్షీట్ను సిబిఐ 2012 మార్చి 31 దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో A1గా జగన్మోహన్ రెడ్డిని, A2గా విజయసాయిరెడ్డిని, వీరితో పాటు అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలు, ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్లో హెటిరో సంస్థలు, అరబిందో ఫార్మా సంస్థలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో 29.5 కోట్లు పెట్టుబడులు పెట్టాయని ఆరోపించింది సిబిఐ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా ఉన్న జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టిన దానికి బదులుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థలకు విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్సీజెడ్లో భూమి కేటాయించిందని ఆరోపణ. 2012 ఏప్రిల్ 23 2వ ఛార్జ్షీట్, 3వ ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సిబిఐ. 2వ ఛార్జ్షీట్లో పెట్టుబడిదారులను 34.65 కోట్ల రూపాయల మేర మోసం చేశారని ఆరోపిస్తూ A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డిని నిందితులుగా పేర్కొంది సిబిఐ. 3వ ఛార్జ్షీట్లో కూడా A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డితో పాటు రామ్కీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డితో పాటు 6 గురిని నిందితులుగా పేర్కొంది సిబిఐ. 133.74 కోట్ల రూపాయల ప్రయోజనాలు పొందినందుకు బదులుగా రామ్కీ సంస్థ జగన్ కంపెనీలకు 10 కోట్ల లంచం పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సిబిఐ ఆరోపించింది. రామ్కీ సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకు ఇప్పించారని, విశాఖపట్నంలో ఎస్సీజెడ్లో భూమి కేటాయించారని, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రామ్కీ టౌన్షిప్కు రిజిస్ట్రేషన్లో మినహాయింపు ఇచ్చారని, ప్రభుత్వ పథకం క్రింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించారని సిబిఐ ఈ ఛార్జ్షీట్లో ఆరోపించింది. అయోధ్య రామిరెడ్డి 2014లో వైఎస్ఆర్సీపీలో చేరి నరసరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేశారు, ఓడిపోయారు. 2020 మేలో వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ 3 ఛార్జ్షీట్ల తర్వాత 2012 మేలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. 16 నెలలు హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 2013 సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. జగన్ జైలులో ఉండగా సిబిఐ మరో 7 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. 4వ ఛార్జ్షీట్ 2012 ఆగస్టు 13 దాఖలు చేసింది సిబిఐ. ఈ ఛార్జ్షీట్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టిన 854 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన ఆరోపణలను పేర్కొన్నారు. నిమ్మగడ్డ పెట్టుబడులకు బదులుగా
వాన్ఫిక్ ప్రాజెక్టుకు నిబంధనలు ఉల్లంఘిస్తూ 22,000 ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించిందని ఆరోపణ. ఈ ఛార్జ్షీట్లో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావులను నిందితులుగా పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణను కూడా అరెస్ట్ చేశారు. మోపిదేవి కొంతకాలం జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ ఎంపీ. 5వ ఛార్జ్షీట్ 2013 ఏప్రిల్ 8న దాఖలైంది. ఇందులో దాల్మియా సిమెంట్స్కు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. పునీత్ దాల్మియా 95 కోట్ల పెట్టుబడులు జగన్ కంపెనీల్లో పెట్టినట్లు సిబిఐ ఆరోపించింది. బదులుగా కడప జిల్లాలోని తల్లమంచిపట్నం గ్రామంలో పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు 407 హెక్టార్ల మైనింగ్ లీజును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది. అప్పటి కాంగ్రెస్ నేత మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ ఛార్జ్షీట్లో నిందితురాలిగా పేర్కొంది. 6వ ఛార్జ్షీట్ 7వ ఛార్జ్షీట్ 2013 సెప్టెంబర్ 10న దాఖలయ్యాయి. 6వ ఛార్జ్షీట్లో ఇండియా సిమెంట్స్కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఆరోపించింది. బదులుగా ఇండియా సిమెంట్స్కు కృష్ణా కాగ్నా నదీ జలాలను, భూమిని లీజుకు కేటాయించారని అభియోగం మోపింది. 7వ ఛార్జ్షీట్లో పి ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీలు జగన్ వ్యాపారాల్లో 68 కోట్లకు పెట్టుబడులు పెట్టాయని, బదులుగా అనంతపూర్ జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ భూమి, కర్నూలు జిల్లాలో 304.7 హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాలకు మైనింగ్ లీజ్ పునరుద్ధరించడం, హైదరాబాద్లోని బంజారా హిల్స్ వద్ద హోటల్ ప్రాజెక్టుకు నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలను పొందాయని సిబిఐ ఆరోపించింది. 8వ ఛార్జ్షీట్ 2013 సెప్టెంబర్ 10న దాఖలైంది. ఈ ఛార్జ్షీట్లో రఘురామ్ సిమెంట్ సంస్థకు నిబంధనలు ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 2037.52 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ లీజును ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సిబిఐ. 9వ ఛార్జ్షీట్ 10వ ఛార్జ్షీట్ 2013 సెప్టెంబర్ 17న దాఖలయ్యాయి. 9వ ఛార్జ్షీట్లో జగతి పబ్లికేషన్స్లో 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినందుకు గాను లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అనంతపూర్ జిల్లాలో 8844 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆరోపించారు. 10వ ఛార్జ్షీట్లో క్యారమెల్ ఆసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 15 కోట్ల పెట్టుబడికి బదులుగా ఇందూటెక్ జోన్ సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించింది సిబిఐ. 11వ ఛార్జ్షీట్ 2014 సెప్టెంబర్ 9న దాఖలైంది. హైదరాబాద్లో ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు క్విడ్ ప్రోకో క్రింద జరిగినట్లు ఆరోపించింది సిబిఐ. ఈ ఛార్జ్షీట్లో A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డితో పాటు ఇందూ ప్రాజెక్టు ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఇందూ ప్రాజెక్టులు కృష్ణప్రసాద్, చిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్టులు, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్, జితేంద్ర విర్వాణి, ఎంసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోమ్స్ మరియు కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ను నిందితులుగా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో 70 కోట్ల పెట్టుబడులకు బదులుగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందూ ప్రాజెక్టుల ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అతి చవక ధరకే భూములు ఇచ్చారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసుల్లో నిందితులు ప్రతి శుక్రవారం ప్రత్యేక సిబిఐ కోర్టుకు విచారణకు హాజరు కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని నుంచి మినహాయింపు కోరారు. కానీ అందుకు వీల్లేదంటూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దాంతో కోర్టు మినహాయింపు ఇవ్వలేదు.